ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. సో అది ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ అవ్వట్లేదు, ప్రతి సంవత్సరం కూడా మనకి జనవరి మంత్కి బ్యాడ్ న్యూస్ అయితే స్టార్ట్ అవుద్ది. సో కొత్తగా క్రియేటర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుద్ది అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. నేర్చుకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్మార్ట్ సునమ్ ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి డైలీ లైఫ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి, సో అట్లాగే డ్రెస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా అందరూ ఒకసారి ఈ ఛానల్ చెక్ చేయండి మీరు, అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రెవెన్యూ, మన రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ అనేది అయితే తగ్గిపోతుంది. చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను ప్రీవియస్లీ అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్కి నాకు చాలా అంటే రెవెన్యూ చాలా వచ్చింది. మీకు చూపిస్తా చూడండి, మీకు పక్కన ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే ప్లే అవుతుంది చూడండి. ఒకసారి నేను వైట్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత నేను ఓల్డ్ వీడియోస్ ఓపెన్ చేస్తాను, అంటే డిసెంబర్ ఆ మూమెంట్లో పెట్టిన వీడియోస్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను యూట్యూబ్ అప్డేట్ గురించి చెప్పాను కదా, ఈ మామూలుగా మానిటైజేషన్ ఫ్రీగా ఇవ్వచ్చు రిక్వైర్మెంట్స్ ఎందుకు పెడతారని చెప్పేసి. దీనికి 8000 వ్యూస్ అయితే వచ్చాయి, అండ్ వీడియో అనాలిసిస్ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ చూడండి 8000 వ్యూస్కి గాను నాకు $4.55 అయితే వచ్చింది. సో ఇది ఓకే, రీజనబుల్ ఉంది. అండ్ ఇంకొక వీడియో ఉండాలి, ఆ వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ మోస్ట్ యూజ్ఫుల్ థింగ్స్ అంటే క్రియేటర్స్కి యూజ్ అయ్యే సెట్టింగ్స్ గురించి చెప్పాను కదా. సో దీనికి గాను నేను 5600 వ్యూస్ వచ్చాయి. ఏది ఈ వీడియో 5600 వ్యూస్ వస్తే దీనికి గాను 4.13, ఓకేనా, అంటే 8000 వ్యూస్కి 5000 వ్యూస్కి ఇంచుమించుగా ఒకటే రకంగా వచ్చింది రెవెన్యూ, అంటే $4 కామన్గా వచ్చింది. సో ఇలా ఉంటే ఓకే, రెవెన్యూ ఫ్లక్చువేషన్ అనేది ఇలా ఉంటే ఓకే, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంతేగాని ఇక్కడ నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను, నేను కార్ కొన్నాను అని చెప్పేసి దానికి 21000 వ్యూస్ అయితే వచ్చాయి. సో దీనికి మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి రెవెన్యూ? ఇక్కడ మీరు చూడండి రెవెన్యూ సెక్షన్లోకి వెళ్తే ఇప్పటి వరకు $4.76 వచ్చాయి. అంటే ఏంటి, 20000 వ్యూస్ అంటే యావరేజ్గా చూసుకున్నా కానీ ప్రీవియస్ అనాలిసిస్తో కంపేర్ చేసుకుంటే రఫ్గా మనకు ఒక $10 లోపు రావాలి. అంటే $10 అంటే $8, $9, $10 ఇట్లా రావాలి, కానీ ఇక్కడ $4.76 మాత్రమే వచ్చింది. సో ఇది, అండ్ తర్వాత మళ్ళీ ఇన్కమ్ గురించి నేను వీడియో చేశాను కదా, దానికి 10000 వ్యూస్ వస్తే దానికి గాను 2.86 వచ్చింది. అంటే 10000 వ్యూస్కి $2.86 వచ్చింది. సో చాలా అంటే చాలా రెవెన్యూ ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఓల్డర్ వీడియోస్ చూసుకుంటే ఓల్డర్ వీడియోస్లో మనకి చూడండి 4800 వ్యూస్ వచ్చాయి, అంటే 4000 వ్యూస్కి, అంటే ఆ 4200 వ్యూస్కి $5 వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ రేటు మనకి ఈ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ వీటిలో ఎందుకు ఎక్కువ ఉంటుంది, అండ్ జనవరిలోకి వచ్చేసరికి ఎందుకు ఇంత డౌన్ అయింది అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అండ్ ఈ డౌట్కి మేజర్ ఆన్సర్ ఏంటంటే ఎవరైతే అడ్వర్టైజర్స్ ఉంటారో ఆ అడ్వర్టైజర్స్ ఏంటంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా అడ్వర్టైజ్మెంట్ రేట్లు అనేవి చాలా బిడ్ చేస్తారు, ఎక్కువ బిడ్డింగ్ చేసేసి వేసే యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్ట్ అనేది పెంచ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఒకవేళ లిమిటెడ్గా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కానీ మనకి రీజనబుల్ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. కానీ జనవరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ ఇప్పుడు 2020కి సంబంధించిన డేటా అనేది క్యాలకులేట్ చేయాలి. క్యాలకులేట్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు చేయాలి, December 31st అయిన తర్వాత చేయాలి. చేసే మూమెంట్లు ఏంటి, మనకి టైం సరిపోదు. అప్పుడు 2021 జనవరిలో స్టార్ట్ చేసుకోవాలి డేటా అనేది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 2020కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని క్యాలకులేషన్ చేసుకొని వాళ్ళ మార్కెట్ ఎంత ఉంది, ఎంతవరకు మార్కెట్ షేర్ ఆక్యుపై చేసుకుంది, అండ్ బ్రాండ్ వాల్యూ ఎలా ఉంది, ఓవరాల్గా రెస్పాన్స్ ఎట్లా ఉంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కొంచెం టైమే మనకి వీళ్ళు జనవరిలో స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ మూమెంట్లు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ రేట్ తగ్గించేస్తారు. అంటే టోటల్గా యాడ్స్ ఆపేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ అంటే యాడ్స్ అనమాట, మన వీడియో మీద ప్లే అయ్యే యాడ్స్ ఉంటాయి కదా, ఆ యాడ్స్కి సంబంధించిన రేట్ తగ్గిస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉంటాయి కానీ వాటికి సంబంధించిన రేట్ తగ్గిస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా యాడ్స్ ఆపేస్తే ఆ బ్రాండ్కి సంబంధించిన ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏంటంటే ఒక స్ట్రాటజీ అనేది ప్లే చేస్తారు.
అండ్ ఏ బ్రాండ్ వాళ్ళు కూడా పోటీ పడరు అనమాట జనవరిలో. ఎందుకంటే అందరికీ కూడా లాస్ట్ ఇయర్ లాభం వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ బ్రాండ్ కూడా కంటిన్యూ అవ్వాలి జనాల్లో. అందుకని ఏంటంటే ఎంత దొరికితే అంత చీప్లో అడ్వర్టైజ్మెంట్ చేసేస్తారు, అంటే తక్కువ రేట్లో అడ్వర్టైజ్మెంట్ చేసేసి బిడ్డింగ్ రేట్ పెట్టేసి చేస్తారనమాట. సో దీనివల్ల మనకేంటంటే జనవరి ఫిబ్రవరిలో చాలా రెవెన్యూ ఫ్లక్చువేషన్స్ అయితే వస్తాయి, అండ్ ఒక్కొక్కసారి మార్చ్లో కూడా మనకి ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉంటుంది. అండ్ ఏప్రిల్ నుంచి అయితే మనకు కొంచెం అడ్వర్టైజ్మెంట్ రేట్లు అయితే మీడియంలో ఉంటాయి, అప్పటి నుంచి మనకి రెవెన్యూ అనేది మళ్ళీ ఎదామావులుగా అయితే రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ సో జనవరి ఫిబ్రవరి మార్చ్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో అండ్ జనవరిలో కూడా మనకి ఇంకొక దరిద్రం ఉంటుంది, అదేంటంటే యూట్యూబ్ వాడు రెవెన్యూ కట్ చేస్తాడు. అదేంటి ఎందుకు కట్ చేస్తారు అని అంటే వాళ్ళు ప్రాపర్ రీజన్ అయితే చెప్పరు. సో జనవరిలో కూడా రెవెన్యూ కటింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఒక్క మంత్ మాత్రం మనకు చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందుగానే నేను మీకు ఇంటిమేట్ చేస్తున్నాను, అడ్వర్టైజ్మెంట్స్ అంటే నాకు 20,000 40,000 వ్యూస్ వచ్చినా కానీ నాకు రెవెన్యూ ఎందుకు బ్రో ఇంత దారుణంగా వచ్చింది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న చూసుకుంటే నాకు $200 ఉంది, ఈరోజు చూసుకుంటే సడన్గా $180 వస్తుంది, అదేంటి బ్రో అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వీడియో చేస్తే అందరికీ యూజ్ అవుతుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్తారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ 2-3 మంత్స్ అయితే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఈ 2-3 మంత్స్ తర్వాత మనకి యథామామూలు అయితే రన్ అవుతుంది. ఓకేనా? సో ఎవరు ఎక్కువ భయపడకండి, రెవెన్యూ లేకుండా మనం ఛానల్ రన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం పోయిన నెలలతో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, అది కూడా కొంచెం తక్కువ రెవెన్యూ కటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసి చూడనట్టు వదిలేసేయండి. మళ్ళీ మనకి మార్చ్ నుంచి కానీ ఏప్రిల్ నుంచి కానీ మనకి యథామావులు అయితే రెవెన్యూ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి అప్డేట్స్ అనేవి నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.